तद्भूरि भाग्यमिक जन्म किमप्यटव्याम यद्गोकुलेऽपि कतमाङ्घ्रिरजोऽभिषेकं यज्जीवितं तु निखिलं भगवान् मुकुन्दः त्वद्यापि यत् पदरजश्रुतिमृग्यमेवा। ఈ శ్లోకంలో ఇంత ఉదాత్త భావం చెప్పి రెండవ శ్లోకంలో పరమ రహస్యమైన భావాన్ని చెప్తున్నాడు. పరమ ఏకాగ్రంగా వినవలసింది ఏమిటంటే, ఇదివరకు నిన్ను హింసించడానికి వచ్చిన పూతనాదులకే నువ్వు గొప్ప గొప్ప స్థితులు ఇచ్చేశావు, నిన్ను హింసించడానికి వచ్చిన పూతనాదులకే నువ్వు ఉత్తమగతులను ఇచ్చావు. అలాంటిది పురదార పుత్ర గృహ గోస్త్రీ ప్రాణ దేహాదులెల్లను వంచింపక ఇచ్చు గోపకలకు లక్షింప ఏమిచ్చదో అని సందేహము తోచుచున్నది ప్రపన్నానీక రక్షామణి. ఈ శ్లోకంలో మొత్తం గోగోప గోపీతత్వమంతా నిక్షిప్తం చేశాడండి బ్రహ్మదేవుడు. ఏమనంటున్నాడంటే, శ్రద్ధగా వినవలసినది, హింసాదృష్టితోనూ తామసికమైనటువంటి ప్రవృత్తితోనూ పూతనాదులు నిన్ను బాధించాలని వస్తే వాళ్ళకే ఉత్తమగతులు ఇచ్చేవే. అలాంటిది నిష్కపటంగా తమదైన తన ధన మన ప్రాణాదులు సర్వస్వము కూడాను సమర్పించినటువంటి ఈ గోపకులకు నువ్వేమిస్తావో అనేది నా ఊహకి అందుట లేదు. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన మాట, జాగ్రత్తగా గమనించవలసిన అంశం. మనం లోకల్లో ఇలాంటి మాట్లాడుతూ ఉంటాం, ఊహించలేమండి, ఊహకు అందలేదండి, మన ఊహకు అంత శక్తి లేదండి, అది తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మదేవుడు ఊహకందట్లేదన్నదేమిటో కొంచెం ఆలోచించాలి. బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవిని ఎందుకన్నాడనేది ఆలోచించాలి. ఎందుకంటే సరిగ్గా భాగవతంలో ప్రహ్లాదుడు వస్తున్నప్పుడు పోతనగారన్న మాట గుర్తు తెచ్చుకోవాలి. అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి. బ్రహ్మ పదవి దొరకడం కూడా సులభమే, భక్తి దొరకడం మహా కష్టం తెలుసుకోండి. ఇక్కడ అటువంటి భక్తి, ఎటువంటి భక్తి, వంచింపక ఇచ్చు, వాళ్ళదంటూ ఏమీ లేదు, వాళ్ళకున్న తన ధన మన ప్రాణాదులన్నీ కూడా కృష్ణుడే, మరేం లేదు. అలాంటి వారండి గోపకులు, గోపికలు, గోవులు అన్నీ ఆతత్వంతో ఉన్నటువంటివి, అది గోపతత్వం. ఇలాంటి వారు వీరు. హింసించడానికి వచ్చిన వారికే నువ్వు ఎన్నో సద్గతులు ఇచ్చేవే, ఇలాంటి వారికి నువ్వేమిస్తావనేది నా ఊహకు అందట్లేదన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారి ఊహ ఎలా ఉంటుందో కాస్త ఊహించే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ బ్రహ్మ ఎక్కడుంటాడు? సత్యలోకం. అది ఎక్కడుంది? చతుర్దశ భువనాల్లో ఆఖరిది. ఆ పైన భువనాలు లేవు, ఇంకా భువనాతీతమైన భూమికలు ఉన్నాయి తప్ప భువనాలు లేవు. చతుర్దశ భువనాలే. నువ్వు సుఖమైనా దుఃఖమైనా ఇందులో తిరగాల్సిందే. భూమికి పైనున్నవన్నీ ఊర్ధ్వలోకములు, భోగలోకములు. భూమి తర్వాత ఉన్న భువహ శువహ మహహ జనహ తపహ సత్యలోక అయింది. ఈ పైన 7 లోకములు భోగలోకములు. ఈ మధ్యాంతరాల్లో ఎన్నెన్నో భోగలోకాలు ఉన్నాయి, మనం చేసిన పుణ్యాల కొద్దీ లభించేవి. బ్రహ్మదేవుడికి తన కింది లోకాలు అన్నీ తెలుసు. ఆయన ఊహకు అందనిది ఏదైనా ఉంది అంటే చతుర్దశ భువనాలకు అందనిదేదో అదే ఆయన ఊహకు అందనిది, అది తెలుసుకోవాల్సింది. చతుర్దశ భువనాలకు అతీతమైనది. కానీ చతుర్దశ భువనాల్లో ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావృత్తినోర్జున, ఎన్నో పుణ్యకర్మలు చేసి సత్కర్మలు ఆచరించి అనేక రకాల యోగాలు చేసి యాగాలు చేస్తే మనం ఎక్కడికి వెళ్తామయ్యా అంటే బ్రహ్మలోకం దాకా తిరిగి వస్తూ ఉంటాం, అంతే కదా. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావృత్తినోర్జున, అక్కడ పట్టుకోండి, అది పట్టుకుని అన్వయించుకోవాలి. కనుకనే బ్రహ్మలోకం కిందవే ఇవన్నీ యజ్ఞాలు, యాగాలు, సత్కర్మలు, దానాలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఈ పుణ్యలోకాలకు వెళ్ళి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మన పుణ్యాలు కొని కిందకు వచ్చేస్తారు. నువ్వు వీళ్ళకి ఏది ఇస్తావనేది నా ఊహకు కూడా అందట్లేదు అంటే నువ్వు వీళ్ళకి భక్తికి ఫలంగా ఇవ్వబోయేది ఏదో అది తిరిగి వెనక్కి వచ్చే లోకాల్లోది కాదు. బ్రహ్మలోకానికి కూడా అతీతమైనటువంటి పరంధామం ఏదుందో, మోక్షం ఏదుందో అది వాళ్లకు నువ్వు ఇస్తావని దీనిలో దాగినటువంటి ఆంతర్యం. కనుక గోపకులకు, గోపికలకు భావాండిచ్చే ముక్తి ఎలాంటిది అంటే తిరిగి వెనక్కి రాని పరంధామమే వారికి అనుగ్రహించేడు అని దీనిలో అద్భుతమైన సూచన మనకు కనబడుతున్నది. బ్రహ్మదేవుడు ఈ రెండిటి ద్వారా గోపకులకు కృష్ణుడు ఏమిచ్చాడు, గోప గోపీ గోవులకు కూడా ఏమిచ్చాడని చెప్పడం ఈ 2 శ్లోకాల్లో దాగి ఉన్నది.